హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజైతే 9:16 సో ఆన్లైన్ చేసుకుంటున్నాను. యాప్ను అప్డేట్ చేయండి, ఈ వెర్షన్కి ఇక మద్దతు ఉండదు, రైడ్లు స్వీకరించకూడదు, వస్తాం దయచేసి మీ యాప్ని తాజా వెర్షన్కి అప్డేట్ చేయండి. చేద్దాం. అరే అనేబుల్ టు గో టు ఆన్లైన్ అట, అప్డేట్ ఏంది కొత్తగా అడుగుతుంది. సో దీన్ని కొంచెం పక్క పెడదాం, ఓలా ఊబర్ అయితే ఆన్ చేసుకుందాం. ఓకే, ఎక్స్ట్రా 125 అట. అండ్ ఓ ఓపెన్ అయిపోయింది. ఏంటిది ఎయిర్పోర్ట్ పికప్? ఎయిర్పోర్ట్ పికప్ కష్టం, ర్యాపిడో కూడా ఆన్ చేసుకుందాం. సో మన నిన్నటి ఓలాలో ఇన్సెంటివ్ చూసారు కదా, మనకు ఇగో దీంట్లో యాడ్ చేశాడు మైనస్లో, సిఎల్ బ్యాలెన్స్లో ఇంక్లూడ్ చేశాడు. ఇన్సెంటివ్లు 1188 రూపాయలు. ఇన్సెంటివ్ కల్పబడింది నిన్న 10 రైడ్స్ 9594, టోటల్ 2694 రూపాయలు. సో నిన్నటి ఇన్సెంటివ్ అనేది కల్పబడింది. ఓకే, సో మనం ఓలా ర్యాపిడ్ అయితే, ఊబర్ ర్యాపిడ్ అయితే ఆన్లైన్ చేసుకున్నాము. సో ఇది ఒకసారి అప్డేట్ చేసి మళ్ళీ ఆన్లైన్ చేద్దాం. సో అప్డేట్ అయితే చేసిన, పర్మిషన్స్ అడుగుతుంది. ఓకే, పర్మిషన్స్ అలౌడ్. సో అలో పర్మిషన్స్ ఇచ్చేసి మనం బ్యాగ్ వచ్చేసినామంటే, ఓపెన్ చేసినామంటే ఓపెన్ అయిపోతుంది, మళ్ళా నడుగుతుంది. సో పర్మిషన్స్ అలో చేసిన తర్వాత ఆన్లైన్ అయితే అయిపోయింది. సో కొంచెము అప్డేట్ అయితే అయింది అనుకోవచ్చు, కొంచెం కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది, చూద్దాం. సో యథావిధిగానే ఉంది. ఇన్సెంటివ్స్ ఉన్నాయి, ఇన్సెంటివ్స్ మార్నింగ్ ఇన్సెంటివ్స్ అయితే పెట్టలేదు, ఈవినింగ్ 4 PM to 8 PM పెట్టిండు, మళ్ళీ 450 పెట్టిండు. ఈరోజు ఇన్సెంటివ్ తగ్గించిండు. సరే చూద్దాం. సో మొత్తానికి అయితే 3 ఆన్ చేసుకున్నాము. కంటిన్యూస్గా 2 డేస్ ఇన్సెంటివ్ రీచ్ కావడంతో 3 రోజు ఇన్సెంటివ్ అనేది లెవెల్ తగ్గించేసిండు. అట్లనే మార్నింగ్ పెట్టే ఇన్సెంటివ్ మార్నింగ్ 7 AM to 11 PM 10 PM వరకు, 10 AM వరకు పెడతాడు. సో అది చూసిన, అది కొడదాం అనుకున్నా, స్ట్రీక్లా 1 స్ట్రీక్లా 1 లేదా 2 ట్రిప్పులు కొట్టినా అంటే టైం లిమిట్ దాటిపోయినా కానీ ఏం కాదు అన్నట్టు. సో కౌంట్ అయితే అన్నట్టు ట్రిప్పులు మనకు. సో మొత్తానికి అయితే కౌంట్ కాలేదు, మొత్తానికి అయితే పెట్టలేదు, మార్నింగ్ ట్రిప్పులు అయితే పెట్టలేదు. ఈవినింగ్ పెట్టిండు 4 PM to 8 PM ట్రిప్పులు ఈవినింగ్ పెట్టిండు. సో కానీ మనం ఈరోజు ఈవినింగ్ మ్యాక్సిమమ్ చేయము, ఈరోజు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది. మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం వరకు అయితే ఎర్నింగ్స్ ఎంత అయితే ఏంటి అనేది చూపిస్తాను. మేబీ చాలా తక్కువనే ఉండొచ్చు, ఎందుకంటే లేట్గానే స్టార్ట్ అయ్యాను. మార్నింగ్ స్టార్ట్ అయితే బాగుండు, మార్నింగ్ స్టార్ట్ అవ్వాలంటే నా వల్ల
అసలు స్టార్ట్ అవుతా ఉంటాయి. సో ట్రై టు బెస్ట్ కావాలి, ఎందుకంటే మార్నింగ్ నైట్ ఎయిర్ నుంచే బాగా వస్తున్నాయి, అంటే రైడ్స్ బాగా వస్తున్నాయి. సో చూద్దాం, ట్రై చేద్దాం. దానికైతే మూడు ఆన్లైన్ తీసుకున్నాం, ఏది పడుతుందో ఏదో చూద్దాం. రైడింగ్ చూపించలే కదా, నిన్న 200 కిలోమీటర్స్ అయితే రైడ్ డ్రైవ్ చేశాను. సో జీరో చేసుకున్నాను, ఫుల్ ట్యాంక్ అవుతుంది. చూద్దాం ఈరోజు తిరుగుతుంది బండి ఏంటి అనేది చూద్దాం. లెట్స్ వెయిట్. ఓలాలో ఒక పికప్ అయితే వచ్చింది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. చాలా లాంగ్ పికప్, 8 మినిట్స్. ప్రీమియర్లో వచ్చింది ఇక్కడ, ఇక్కడ మన నియర్ టు నాగారం దాటిన తర్వాత బండ్ల కూడా నియర్ టు. సో ఇక్కడ నుంచి మరి మ్యాపు లోకల్ నుంచి చూపిస్తుందా అవుటర్ నుంచి చూపిస్తుందా తెలియదు. సో వి ఫాలో ద గూగుల్ మ్యాప్. చూద్దాం ఒకసారి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటారు కస్టమర్. ఓ రింగ్ రోడ్ నుంచి అయితే బీభత్సంగా వస్తుంది బిల్లు. సో ఒకసారి అయితే చూద్దాం. ఇవాళ సాటర్డే కాబట్టి ట్రాఫిక్ అయితే ఉండదు, లోకల్ నుంచే చూపిస్తుంది అని అనుకుంటున్నా. ఎలా చూపిస్తుందో ఏందో తెలియదు మొత్తానికి అయితే. ఫాలోయింగ్ ద గూగుల్ మ్యాప్. సో 80 కిలోమీటర్లు వచ్చినాను, రింగ్ రోడ్ నుంచే తొందర వెళ్దాం అన్నారు. సో కాబట్టి రింగ్ రోడ్ నుంచి అయితే 1 అవర్లో వెళ్తాం మేడం అని చెప్పిన. సో అదేంది అంత వచ్చింది అని అని షాక్ అయ్యారు. వెళ్ళి పెట్టుకుంటారు అనుకున్నా కానీ సో వెళ్ళే ముక్కోలే, ఎంత అయిందో అంత ఇవ్వాల్సిందే అని చెప్పి. సో వాళ్ళకు ఇక్కడ అమెజాన్లో దింపిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో వాళ్ళకి ఐడియా ఉంది మేడానికి కాబట్టి కొట్టింది. అదే కొత్త కొత్త వాళ్ళు అయితే వెళ్ళి పెట్టుకున్నారు. ఆల్రెడీ వాళ్ళ ఏదో మీటింగ్ ఉన్నట్టుంది, ఫ్యామిలీ మీటింగ్, వాళ్ళ మదర్ అంటేనే ఉంది. మొత్తానికి అయితే డ్రాప్ చేసిన 1216 వచ్చింది బిల్లు. నెక్స్ట్ ఇంకో పికప్ వచ్చింది లింగంపల్లికి, గో టు ద పికప్ పాయింట్. సెకండ్ ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, 321 వచ్చేసింది. 10 కిలోమీటర్స్ జర్నీ చేసి తీసుకొచ్చాను. సో మనకెంత ఇచ్చిందంటే 182 ఇచ్చిండు. అబ్బా ఎంత ఘోరం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో నిన్నైతే 2 ట్రిపులు చేసిన, సో అందుకనే వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. 2 ట్రిపులతోటి ఎందుకు వీడియో అనేది అప్లోడ్ చేయలేదు, ఎర్నింగ్ వీడియో. సో ఈరోజు అయితే స్టార్ట్ చేశాను పొద్దుగాలనే, 7:56 అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఆన్లైన్లోకి వెళ్తున్నాము. సో గోయింగ్ టు ద ఆన్లైన్. ఆన్లైన్ అయితే అయింది. నెక్స్ట్ ఊబర్ కూడా ఆన్లైన్ చేసుకుందాం. మనకు ఓలాలు వచ్చేసింది శివాజీ నగర్ రైల్వే స్టేషన్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎక్కడున్నారు? సో కుందన్పల్లి నుంచి వచ్చింది మనకు. లెట్ గో టు ద కుందన్పల్లి. సో మనకు ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసినాము. సెకండ్ అవర్ స్టేషన్లో 671 క్యాష్ కలెక్ట్ వచ్చింది. మనకి ఎంత ఇస్తాడు, చాలా తక్కువనే ఇస్తాడు. సో మనకు ఇంకో పికప్ కూడా వచ్చింది, షామీర్పేట వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకైతే 437 క్యాష్ కలెక్ట్ వచ్చింది. షామీర్పేట సెలబ్రిటీ రిసార్ట్స్లో దింపాను. త్రీ ట్వంటీ ఫోర్ వచ్చింది, 21 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి మనకు ఏ బుకింగ్ పడదో తెలియదు కాబట్టి అన్నీ ఆన్లైన్ చేసుకుంటే బెటర్. ఊబర్ ర్యాపిడో కూడా ఆన్లైన్ చేసుకుంటే మేబీ పడితే బెటర్ కదా. మొత్తానికి అయితే ఇక్కడ డ్రాప్ అయిపోయింది,
ఇక్కడ నుంచి పికప్ పడాలంటే మళ్ళీ మనము ఒక 9 to 10 kilometers సిటీ లోపలికి వెళ్ళాలి. యాక్చువల్లీ ఇక్కడ షామర్పేట, ఇక్కడ లియోనియో రిసార్ట్స్, ఇక్కడ మన బిట్స్ పిలాని, హైదరాబాద్, సో ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి మేబీ పడొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇటు పికప్ తీసుకొని వచ్చాను. పడితే లక్ అదృష్టం, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఏదైనా లాంగ్ పడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో పికప్ చేసుకొని వచ్చాను. కొంచెం వెయిట్ చేద్దాం. మార్నింగ్ నుంచి అయితే ఇంకా టిఫిన్ చేయలే, 10:26 అవుతుంది, చూద్దాం పడితే వెళ్ళిపోదాం, పడకపోతే చిన్నగా బొలారం దగ్గరికి 10 kilometers అట్లా వెళ్ళాలి. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 kilometers వస్తున్నా, బిట్స్ పిల్లని వెళ్ళే రోడ్డు దగ్గరికి వస్తున్నా. అక్కడ నుంచి అక్కడికి వస్తే వెయిట్ చేద్దాం. అక్కడ మన క్యాబ్ డ్రైవర్స్ కూడా చాలా మంది ఉంటారు, వెయిటింగ్ చేస్తారు రిసార్ట్స్లోకి వచ్చి దింపిన వాళ్ళు. ఇక్కడ మన షామర్పేట సెలబ్రిటీ రిసార్ట్స్ అన్నీ ఉంటుంది, ఇక్కడ సర్వీస్ రోడ్లో పక్కనే ఉంటుంది. అక్కడ డ్రాప్ చేశాను, చూద్దాం ఇంకా మనకు పికప్ అయితే ఇంకేం రాలేదు. మేబీ ఇక్కడ బిట్స్ పిలాన్ నుంచి ఇలా సండే కాబట్టి పడాలి. ఆల్రెడీ ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఆల్రెడీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి పెట్టుకొని ఉన్నారు మనల్లు. ఇక్కడ హోటల్స్ ఉన్నాయి మంచిగా, ఒక టిఫిన్ తినేసి సో రైట్ మళ్ళీ బుకింగ్ పడ్డాక మళ్ళీ మనము లైవ్లోకి వద్దాం. సో సక్సెస్ఫుల్గా మూడో బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 6 kilometers వచ్చిన 613 rupees క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు. అసలు ఊహించలే నేను ఇంత వస్తుందని. నా మనకైతే 450 ఇచ్చిండు. సో ఇట్స్ షోయింగ్ ఎన్ని కిలోమీటర్లు వచ్చినాయిందనే చూపిస్తా. అంటే ఒక్కొక్కసారి ఓలాలా అట్నే వస్తుంది అన్నట్టు. ఇక్కడ నెట్వర్క్ లేనట్టుంది, లోడ్ అవుతుంది. సో మనకైతే 450 వచ్చిండు, 6.6 kilometers సంథింగ్ అట్లా వచ్చినాను. సో ఇది ట్రిప్ డీటెయిల్స్ మనకైతే చూపించట్లేదు. సో ఇది సో కొంపల్లికి వచ్చిన మళ్ళీ ఓలాలో ప్రైమ్లో పికప్ వచ్చింది. సో లెట్స్ గో టు ద పికప్, సంజీవారెడ్డి నగర్ వెళ్ళాలట, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకైతే ఈ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. కొంపల్లి నుంచి ఇక్కడ ఎస్ఆర్ నగర్ తీసుకొచ్చాం, 331 క్యాష్ కలెక్ట్ వచ్చింది. సో నెక్స్ట్ వెయిట్ చేద్దాం, 245 మనకి ఇచ్చిండు. 13 or 14 kilometers అట్లా తీసుకొచ్చాను. ఓకే మొత్తానికైతే 4 trips కంప్లీటెడ్ అయినాయి. అయిపోయేసరికి నాకు అమౌంట్ వచ్చేసి 1519 rupees అయింది, టైం వచ్చేసి 1:46 అవుతుంది. సో చూద్దాం ఇంకా ఏమైనా పడతాయో పడాయో. ఒక ట్రిప్ చేసిన తర్వాత లంచ్ బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నా. మనకైతే బుకింగ్ వచ్చింది ఈ సనత్ నగర్ రైల్వే స్టేషన్ లోకల్ MMTS నుంచి వచ్చింది. సో ఫోన్ చేసిండు ఎక్కడికి వెళ్ళాలంటే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళాలని అన్నాడు. టైంలో ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి మన కారు పోతుందా? పోదు. కాబట్టి గణేష్ అక్కడ టెంపుల్ గణేష్ విగ్రహం దగ్గరికి అయితే రాదు, ఇక్కడ మన మెట్రో దగ్గరికి అయితే వస్తుందని చెప్పిన. సరే అన్న రా అన్న అన్నాడు. అంటే అక్కడ నుంచి బై వాక్ వెళ్ళొచ్చా అన్న, అంటే అందరు వెళ్ళేది బై వాకి అక్కడి నుంచి. సార్ వెహికల్స్ వెళ్ళడానికి క్లోజ్ చేస్తాను, పర్మిట్ లేదు అని చెప్పిన. సో ఓకే అన్న రా రండి అన్న అన్నాడు. సో వెళ్తున్నా. సో అక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది లైవ్లో మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. సో డ్రాప్ అయితే అయిపోయింది, 269 క్యాష్ కలెక్ట్ వచ్చింది. ఫుల్ ట్రాఫిక్ చూడండి ఒకసారి, ఇంతమంది పబ్లిక్ చూసుకోండి. ఆ పడ్డది పడ్డది పబ్లిక్ కోసం ఎవరు ట్రాఫిక్ ఆపేసారు. మనల్ని ఇట్లా తీసుకొని ఎట్లా తీసుకోండి. సో ఈ లైన్ అంతా బడా గణేష్ చూడడానికి, ఈ లైన్ అంతా చూడండి. ఇంకా అక్కడ అక్కడనే వీడియో తీద్దాం అనుకున్నా, వీడియో అసలు తీసే అంత టైమే లేకుంటుండే, అంత ట్రాఫిక్ ఉండే బాగా ఫుల్గా. మరైతే ఇంకో పికప్ వచ్చింది, వెళ్తున్నా.
పికప్ ఈ డ్రాప్ వచ్చేసి అమీర్పేట పోవాలన్నట. అబ్బాబాబాబా రైట్ సైడ్ చూడండి ఫుల్ ట్రాఫిక్ ఉంది. దూరం ట్రాఫిక్ పోవాలనా వద్దా అని ఆలోచిస్తున్నా, సంకోచిస్తున్నా. చూడండి ఒకసారి పికప్కి ఎంత టైం చూపిస్తుందో, 20 మినిట్స్. లుంబిని పార్క్ నుంచి పికప్ చేసుకొని అమీర్పేటలో దింపిన. 9 కిలోమీటర్లు వస్తే నాకు క్యాష్ కలెక్ట్ 141 ఇచ్చిండు. ఎంత 100 ఇచ్చిండు నాకు దేవుడా. 9 కిలోమీటర్లు కనీసం 150 అయినా ఇవ్వాలి కనీసం. ఓ 5.8 కిలోమీటర్లే రీడ్ అయింది, కంప్లైంట్ పెట్టాలి. రైట్, సో కంప్లైంట్ పెడదాం అనుకుంటే ఇంకో పికప్ అయితే వచ్చింది, అమీర్పేట నుంచి వచ్చింది. ఉప్పల్ గడ్డ అన్నారన్నమాట. ఈ అమ్మ ఇటు సైడ్ తిరిగేదానికంటే అటు పోయి బెటర్ అని చెప్పి పికప్ తీసుకున్నా. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎప్పుడైనా మీరు బైక్లకు లేదా బైసికిళ్ళకు హెల్మెట్ పెట్టుకోగా చూసారు, కానీ డిఫరెంట్గా ఒక డీసీఎంకు హెల్మెట్ పెట్టుకోవడం చూసారా మీరు? సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. కనిపించిందా ఆ డీజే కూడా సగం నరికిండు మధ్యలకు, హెల్మెట్ పెట్టుకున్నాడు సేఫ్టీ కోసం. ఇది ఈ విచిత్ర విన్యాసం ఎక్కడ జరిగిందంటే ఇక్కడ మన అమీర్పేట సత్యం థియేటర్ దగ్గర, అల్లు అర్జున్ ఏషియన్ థియేటర్. కనిపిస్తుంది ఆదిత్య ట్రేడ్ సెంటర్, మనకు పాస్పోర్ట్ ఇక్కడే తీసుకునేది. అంటే బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మెయిన్గా అయితే నేనైతే పాస్పోర్ట్ తీసుకున్నా ఇక్కడనే ఆదిత్య పార్క్లో. సో మనకైతే అమీర్పేట నుంచి ఉప్పల్కు ఉప్పల్ఎక్స్ రోడ్కి అయితే డ్రాప్ చేసినాము. 384 క్యాష్ కలెక్ట్ వచ్చింది. 16 కిలోమీటర్స్ ఆర్ 17 కిలోమీటర్స్ అట్లా వచ్చాము. మనకు 268 ఇచ్చిండు. సో మొత్తానికి అయితే 2092 అయింది ఇప్పటివరకు బిల్లు. సో ఇప్పటి నుంచి ఆఫ్లైన్ చేయొద్దు అన్నట్టు. ఇక 4 దాటింది కదా, ఇప్పుడు ఇన్సెంటివ్ బుకింగ్స్ 450 పెట్టిండు. సో ఇలా అయితే కాదో చూద్దాం. సో మనకు 425కి ఒక పికప్ వచ్చింది, ఇన్సెంటివ్కి సంబంధించిన పికప్. సో పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. 3 కిలోమీటర్స్ నుంచి వచ్చింది. ఉప్పల్ వెళ్ళాలన్నమాట. నేను ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నా. ఉప్పల్ వెళ్ళాలట, మరి ఎక్కడికి వెళ్ళాలో ఏమో తెలియదు. తర్వాత పికప్ వెళ్తున్నా. ఇన్సెంటివ్లో ఫస్ట్ బుకింగ్ అయితే కంప్లీట్ చేసినాను. 255 క్యాష్ కలెక్ట్ వచ్చింది. ఇక్కడ ఎక్కడ అంటే దాదాపు ఒక 13 నుంచి 14 కిలోమీటర్లు వచ్చాను. మన నారపల్లి దగ్గర ఉప్పల్ దాటి. సో నాకెందుకో బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే అటు పోయి సిటీలో ఆ ట్రాఫిక్కు తట్టుకోలేక ట్రాఫిక్లో తిరగలేక నాకైతే ఇదే బెటర్ అనిపిస్తుంది. టైం అయితే 5 అవుతుంది. నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిటింగ్. ఈలోపు అక్కడ పోయేసరికి ట్రాఫిక్ పెరుగుతుందో ఇంకా తగ్గుతుందో ఇంకా పెరుగుతుందో తెలియదు. సో విల్ ట్రై టు డూ, చూద్దాం. అయితే ఒక పికప్ వచ్చేసింది ఇక్కడ నుంచి, నారపల్లి నుంచి జస్ట్ 1 కిలోమీటర్ రేడియేషన్ నుంచి. మాదాపూర్ వెళ్ళాలట, ప్రైమ్లో వచ్చింది. లెట్స్ గో టు ద మాదాపూర్. సో మనకైతే క్యాష్ కలెక్ట్ 746 వచ్చింది. మాదాపూర్లో దింపాను ఇప్పుడే, ఇదే నారాయణ కాలేజ్లో. సో మనకు ఇంకో పికప్ కూడా వచ్చింది ఖైరతాబాద్ అట. ఉన్నదో పోయిందో, ఎస్ ఉన్నది. 2 మినిట్స్ ప్రైమ్. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. జ్యోతి ఎక్కడున్నారు మేడం? జ్యోతి మేడం 10 నిమిషాలు చూపిస్తుంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అసలు పికప్కు రాలేని సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్లో కూడా పికప్కి వచ్చిన ఇటు సైడు మన బోరబండ సైడు టైం అయిపోయింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు. నో లిఫ్ట్, నో ఆన్సరింగ్. అదేదో హలోటూన్ వస్తుంది కానీ లిఫ్ట్ చేస్తలేదు అసలే. ఇప్పటికీ దాదాపు 5-6 టైం చేసిన. సో ఇప్పుడు టైం అయితే అయిపోయింది. క్యాన్సిల్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఏం అర్థం అవుతుంది. లాస్ట్ టైం ఒకసారి ఫోన్ కాల్ చేసి క్యాన్సిల్ చేద్దాం అనుకుంటాను.
ఫోన్ ఎత్తలేదు, చాలాసార్లు ఫోన్ చేసినా కానీ ఇంత వాళ్ళనే క్యాన్సిల్ చేపిద్దాం అనుకున్నా. మనం క్యాన్సిల్ చేస్తే ఇన్సెంటివ్ ఎలిజిబిలిటీ కాము, సో తప్పని పరిస్థితి. మరి ఎంతసేపు అని ఉంటాం, క్యాన్సిల్ అయితే చేసినాం. మనకు 26 రూపీస్ అయితే ఇచ్చిండు క్యాన్సిలేషన్ ఫీజు. ఇన్సెంటివ్ రీచ్ అయినామా లేదా అనేది ఒక్కసారి మనం చూసుకుంటే, అబ్బా అసలు ఒక్క బుకింగ్ కూడా కౌంట్ కాలేదు. షట్ ఉప్పల్లో స్టార్ట్ అయినా, ఉప్పల్లో లేదు స్ట్రైక్ స్ట్రీక్ మనకు. ఓ షట్ సూపర్ తెలుసు అసలు. ఉప్పల్లో ఉంది, ఉప్పల్లోనే స్టార్ట్ అయినా ఏమైందో. ఒక్క బుకింగ్ కౌంట్ కాదు మనకు, 0 స్ట్రీక్స్ ఎందుకు మరి. సో పర్లేదు, ఓకే. మనకి ఇప్పటివరకు అయితే 2854 రూపాయలు అయితే అయింది, 9 రైడ్స్ కంప్లీట్ అయింది. 7 అవుతుంది టైము, సో చూద్దాం, వెయిట్ చేద్దాం. సో ఈరోజు అయితే 9 ట్రిప్లు కంప్లీటెడ్. అమౌంట్ వచ్చేసి 2854. సో దీంట్లో ఫ్యూయల్ వచ్చేసి 1K ఫ్యూయల్ పోతే 1854 ఈరోజు మన ఎర్నింగ్.